హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ఇన్స్టంట్ చట్నీ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ చట్నీ పొడి కనుక చేసించుకుంటే మన ఏ టిఫిన్స్లోకైనా సరే చట్నీ చేసే టైం లేనప్పుడు అదేవిధంగా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా ఈ చట్నీ పొడితో చట్నీని చిటికెలో చేసేయచ్చు ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వేరుశనగ గుళ్ళను తీసుకోవాలి వీటిని ఈ విధంగా కలుపుతూ దూరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక పావుకప్పు ఎండు కొబ్బరిని అదేవిధంగా కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి వేయించుకోవాలి ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని అదేవిధంగా కొంచెం చింతపండును టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనిలోకి ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు ఎండుమిర్చిని కొంచెం కరివేపాకును కూడా వేసి ఈ పోపు మొత్తాన్ని వేగనివ్వాలి ఇప్పుడు దీన్ని చట్నీ పొడిలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పోపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ చట్నీ పొడి రెడీ అయిపోయింది ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావలసినంత పొడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేస్తూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మనం రెగ్యులర్గా చేసే చట్నీలాగే ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి